హలో అండ్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ. పెరుగుతున్న జనాభా వివిధ ఆవిష్కరణల కారణంగా భూమి చాలా నష్టపోతుంది. ఎన్విరాన్మెంట్ ఆన్ ఎర్త్ సిస్టమ్ చాలా క్షీణించింది. పర్యవసానంగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో భూమిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఫలితంగా మన భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవచ్చు. అందుకే ఈరోజు నుంచే మీరు కొన్ని అలవాట్లను మార్చుకోండి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో వ్యవసాయం 14% వాటాను కలిగి ఉంది. పశువులు ఊపిరి పీల్చుకున్నప్పుడు, గమ్ నమిలినప్పుడు చాలా మీథేన్ విడుదలవుతుంది. అందుకే శాకాహారిగా మారటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు నాన్ వెజ్ తిన్నా మీరు వారంలో చాలా తక్కువ తినాలి. దహన యంత్రాలు కలిగిన వాహనాలు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలలో 1/4 బాధ్యత వహిస్తాయి. అందుకే కనీసం డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను ఉపయోగించేందుకు ప్రయత్నించండి. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించుకోండి. కార్బన్ డయాక్సైడ్ విడుదలలో వాహనాల వాటా 2.5%. దీనివల్ల ఎగువ వాతావరణం దెబ్బతింటుంది. అందుకే వీలైనంత వరకు తక్కువగా ప్రయాణించడానికి ప్రయత్నించండి. ఇంటర్నెట్ అనేది కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ప్రోత్సహిస్తోందని మీకు తెలుసా? డిజిటల్ టెక్నాలజీలో 4% కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుండటమే ఇందుకు కారణం. దీని గరిష్ట వినియోగం ఉద్గారాలను ప్రోత్సహిస్తుంది. అందుకే టీవీలో వీడియోలు చూడటం సరైనది. మీరు వాయు కాలుష్యం మొదలైన వాటిని ప్రోత్సహించే కంపెనీలలో పెట్టుబడి పెట్టకండి. పర్యావరణ హితం కోరే కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రకృతి విధ్వంసానికి గురవుతోంది. పంటల దిగుబడిలో కీలక పాత్ర పోషించే తేనెటీగల నుంచి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడే అడవుల వరకు మనిషి తన మనుగడకు తోడ్పడే సహజ వనరులను నాశనం చేసుకుంటూ పోతున్నాడు. ప్రకృతికి సంబంధించిన దాదాపు 15,000 ఆధారాలను, పత్రాలను, పరిశీలనలను అధ్యయనం చేసి ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కోసిస్టమ్ సర్వీసెస్ 1800 పేజీల ఈ నివేదికను రూపొందించింది. మనిషి చర్యల వల్ల ఎప్పుడు భూమి విధ్వంసానికి గురవుతూనే ఉంది. అయితే గత 50 ఏళ్లలో ఆ గాయాల తీవ్రత మరింత పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది. 1970 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా రెట్టింపైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4x పెరిగింది. అంతర్జాతీయ వాణిజ్యం 10x పైగా పెరిగింది. పెరుగుతున్న జనాభా ప్రభావం అడవులపైనే ఎక్కువగా పడుతోంది. కూడు గూడు కట్టుకునే బట్ట లాంటి అవసరాలు పెరిగిపోతున్నాయి. దాంతో పారిశ్రామికరణ, వ్యవసాయం ప్రాజెక్టుల పేరుతో ఏటా కోట్లాది ఎకరాల అడవులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతిరోజు అమెరికా మరియు ఇతర దేశాలలోని తెలుగు ఎన్ఆర్ఐ వార్తా విశేషాల కోసం మా తెలుగు ఎన్ఆర్ఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి.